హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 524. ఈరోజు డేట్ 31 జులై 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆగస్టు మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్ ఏంటి అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ చేశాను. ఇక్కడ కావాల్సిన అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, ఇవాళన్నీ కూడా లాంచ్ చేసే ఉన్నాయి. సో కొంచెం న్యూస్ చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏదైతే మనం లైక్స్ టార్గెట్ అనుకున్నామో 4500 లైక్స్ అది రీచ్ అయ్యేలా చూడండి. మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ సంబంధించిన లింక్స్ షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈరోజు మన ఇండియాలో ఒక స్మార్ట్ వాచ్ని అలాగే ఒక స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తుంది. ముందు మనం స్మార్ట్ ఫోన్ విషయానికి వెళ్తే, ఇది ఒప్పో రెనో 4 ప్రో. దీంట్లో ఒకే ఒక వేరియంట్ తీసుకొచ్చారు వీళ్ళు, 8 GB ప్లస్ 128 GB వేరియంట్, ప్రైస్ 35,000 రూపాయలు పెట్టారు. ఇది మీకు ఆగస్ట్ 5 నుంచి అమెజాన్లో సేల్లోకి రానుంది. ఇక దీంట్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో కర్వ్డ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మనకి HDR10 సపోర్ట్ చేస్తుంది, అలాగే 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 6తో ఈ డిస్ప్లేని వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూజ్ చేశారు. గ్లోబల్ వెర్షన్లో మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ యూజ్ చేశారు. మీకు ఒక 15 డేస్ బ్యాక్ అనుకుంటారు, నేను ఒకసారి ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేశాను, ఇది మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 720G వస్తుందని. సేమ్ అదే విధంగా వీళ్ళు ఈరోజు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తోనే దీంట్లో లాంచ్ చేశారు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 MP కెమెరా, 2 8 MP కెమెరా అల్ట్రా వైడ్, ఇక 3 MP మ్యాక్రో, 4 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, లేటెస్ట్ కలర్ వాయిస్తో వస్తుంది. ఇక దీంట్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 65 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు, 65 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. సో ఇది ఒక్కటి చాలు, ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 35,000 రూపాయలు గుడ్గా మీరు పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. సో నన్ను అడిగితే మాత్రం ఇది చాలా ఓవర్ ప్రైజ్డ్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో లాంచ్ చేసినా కానీ పర్లేదు, వన్ ప్లస్ నాట్కి కొంచెం పోటీగా కొంచెం 35,000 రూపాయల బడ్జెట్లో డిజైన్ బాగుంటుంది. టు బి ఫ్రాంక్, దీంట్లో డిజైన్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఇక మీకు కొన్ని ఫీచర్స్ ఏమో నచ్చొచ్చేమో కానీ మరీ టూ మచ్ ఇది. మీకు 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్లు ఇప్పుడు 35,000 రూపాయల బడ్జెట్లో అంటే కొంచెం ఓవర్ ప్రైజింగ్ అని నేనైతే అనుకున్నాను. సో దీని గురించి మీరు అంటున్నారు అనేది మీ జెన్యున్ కామెంట్స్ కింద కామెంట్స్లో రాయండి. అలాగే ఇది మనకి ఆగస్ట్ 5 నుంచి వీళ్ళు సేల్లోకి రానున్నారు, అమెజాన్లోను అలాగే ఒప్పో వెబ్సైట్లో కూడా వీళ్ళు తీసుకొస్తున్నట్టున్నారు. అలాగే దీంతోపాటు వీళ్ళొక వాచ్ సిరీస్ లాంచ్ చేశారు, 2 వెర్షన్స్ ఉంటాయి దీంట్లో, 41 mm అలాగే 46 mm. రెండింటిలో బేస్ వేరియంట్ మాత్రం కొంచెం పర్లేదు, రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. 41 mm అంటే మనకి 1.6 ఇంచెస్ కర్వ్డ్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది, 46 mm అంటే 1.9 ఇంచెస్ కర్వ్డ్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. దీని డిజైన్, దాని లుక్ మాత్రం సూపర్గా ఉంది. యాక్చువల్గా మనకి ఏదైతే యాపిల్ వాచ్ ఉంటుందో యాపిల్ వాచ్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్పోర్ట్స్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. మనకి అన్ని రకాల ఏవైతే స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, హెల్త్ మోడ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఇది, మనకి 50 మీటర్స్ వరకు మీరు దీన్ని డెప్త్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి 41 mm ప్రైస్ మాత్రం 15,000 రూపాయలు పెట్టారు, అలాగే 46 mm ప్రైస్ మాత్రం 20,000 రూపాయలు పెట్టారు. పర్లేదు, 15,000 రూపాయల బడ్జెట్లో మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇది ఆగస్ట్ 15 నుంచి మీకు ఇవి సేల్లో కూడా రానున్నాయి. అలాగే హానర్, ఈరోజు మన ఇండియాలో హానర్ MagicBook 15, అలాగే హానర్ 9A, అలాగే హానర్ 9S రెండు ఫోన్లు ఒక ల్యాప్టాప్ లాంచ్ చేసింది. ల్యాప్టాప్ పర్లేదు, 40,000 రూపాయల బడ్జెట్లో రీజనబుల్ ప్రైసింగ్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, IPS LCD ఇది. అలాగే దీంట్లో మనకి పవర్ బటన్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో రైజన్ 5 ప్రాసెసర్ యూజ్ చేశారు, 3500U మోడల్ అనుకుంటా, క్వాడ్ కర్ ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేశారు. రేడన్ వెగా 8 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. 8 GB ర్యామ్ ఉంటుంది, DDR4 టెక్నాలజీతో దీంట్లో ఉంటుంది. అలాగే 256 GB SSD ఉంటుంది. అలాగే దీంట్లో 65 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో 8 GB ప్లస్ 256 GB వేరెంట్ 39,990 రూపాయలు, అంటే 40,000 రూపాయలు పెట్టారు రఫ్గా. సో పర్లేదు, ఎవరైతే ఆఫీస్ పర్పస్గా వాడుకుంటారో, అలాగే ఎవరైతే కొంచెం ప్రొఫెషనల్ లుక్ కోసం వాడుకుంటారో, వాళ్ళకి మాత్రం ఇది మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారని చెప్పవచ్చు. దీంట్లో వెబ్ క్యామ్ కూడా ఉంటుంది, ఇది మనకి పాపప్ అనమాట, అంటే మనకి కీబోర్డ్ మీదే ఉంటుంది, ఒక కీలాగా ఉంటుంది, F6కి అలాగే F7కి మధ్యలో ఉంటుంది.
అనుకుంటా ఇది. మన కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పైకి వస్తుంది, అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మంచి డిజైన్ తను తీసుకొచ్చారు, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. పర్లేదు, మనకి 40,000 రూపాయల బడ్జెట్లో ఇది రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇది మీకు 5వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కి రానుంది. ఇక రెండు వజ్రాలు లాంచ్ చేశారు సార్, రెండు ఫోన్లు లాంచ్ చేశారు వీళ్ళు, హానర్ 9A అలాగే హానర్ 9S. హానర్ 9A మనకి 6.3 inches HD+ డిస్ప్లే ఉంటుంది, మిడిటెక్ హీలో P22 ప్రాసెస్ చేశారు, 3GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. దీంట్లో 110 అయితే వస్తుంది, కానీ ఇది మనకి GMS తో రాదు, అంటే గూగుల్ మొబైల్ సర్వీసెస్ అయితే దీంట్లో ఉండవు. ఇది మనకి యాప్ గ్యాలరీతో వస్తుంది. సో వీళ్ళ ఫోన్లు అన్ని వీళ్ళకి సంబంధించిన ఏదైతే US తో రిలేషన్స్ కట్ అయిపోయినాయి కదా, గూగుల్తో ఉన్న రిలేషన్స్, అందుకని ఇక మీద మీరు గూగుల్ యాప్స్ దీంట్లో అయితే మీకు వర్క్ అయితే అవ్వవు. సో దీని ప్రైస్ మనకి 8,999 రూపాయలు పెట్టారు. బ్యాక్ సైడ్ మనకి 13+5+2 ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 9,000 రూపాయల బడ్జెట్లో వెళ్ళి దీన్ని తీసుకొచ్చారు. అట్లీస్ట్ 7,999 అలా తీసుకొచ్చినా కానీ కొంతమంది అన్న చూసే వాళ్ళేమో, కాకపోతే ఇప్పుడు మీకు దీంట్లో GMS ఉండదు. టెక్నికల్గా చెప్పాలంటే GMS లేకపోతే మీకు పెద్దగా ఉపయోగం అయితే దీంట్లో ఉండదు. ఆల్రెడీ రీసెంట్గా ఒక ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు, టెక్నికల్గా హై స్పెసిఫికేషన్ తీసుకొచ్చినా కానీ అది పెద్ద సక్సెస్ కూడా కాలేదు. సో అందుకని GMS లేకపోతే మాత్రం ఇదంతా చూడదగ్గ ఫోన్ అయితే కాదు. అందరు కూడా జీమెయిల్ ఉంటుంది, అందరూ ప్లేస్టోర్ లేకపోతే ఉండలేరు, రకరకాల ఫీచర్స్ యూట్యూబ్ ఇవన్నీ కూడా లేకపోతే చాలా కష్టము. ఏవైతే మనం రెగ్యులర్గా వాడే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయో, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ గ్యాలరీలో నుంచి, కాకపోతే డైరెక్ట్గా GMS అయితే దీంట్లో మీకు అవైలబుల్గా ఉండదు. ఇది అమెజాన్లో మీకు 1వ తారీఖు నుంచి సెల్లోకి తీసుకొని ఉన్నారు. ఇక రెండోది హానర్ 9S పేరుతో ఇంకొక బడ్జెట్ మొబైల్ లాంచ్ చేశారు. 5.45 inches HD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్, మీడియాటెక్ హీలో P22 ప్రాసెసర్ యూజ్ చేశారు. 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సెపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుంది, అలాగే దీంట్లో 3020mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. బ్యాక్ సైడ్ మనకి 8MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీని ప్రైస్ 5,999, అంటే 6,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే ప్రైస్ పరంగా చూసుకుంటే ఓకేలాగే ఉంది, కానీ దీంట్లో GMS అయితే ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా మీకు గూగుల్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉండవన్నమాట. ఇది కూడా 6వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రానుంది. నెక్స్ట్ వచ్చి మనకి నోకియా నుంచి, నోకియా కూడా నిన్న మన ఇండియాలో ఒక టీవీని లాంచ్ చేసింది, 65 inches టీవీ. దీని ప్రైస్ మనకి 65,000 రూపీస్ పెట్టారు ఫ్లిప్కార్ట్లో, ఇది మీకు సేల్లోకి రానుంది. ఇక దీంట్లో 65 inches 4K టీవీ, ఇది 2.25GB ర్యామ్ ఉంటుంది, అలాగే 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీంట్లో 24W సపోర్ట్ చేసే స్పీకర్స్ ఉంటాయి, JBL సౌండ్ సిస్టమ్ ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది, DTS సపోర్ట్ చేస్తుంది, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే ఒక ఫుల్ లెంత్ స్మార్ట్ టీవీలో కావాలో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గూగుల్ ప్లే సర్వీసెస్ ఉంటాయి, సో దాన్ని బట్టి మీరు రకరకాల యాప్స్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ 65,000 రూపాయలు పెట్టారు. చూడండి ఒకసారి మీకు ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ వచ్చి మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఫైనల్గా గూగుల్ పిక్సెల్ 4A రేపు 3వ తారీఖు, రేపు అంటే నా దృష్టిలో ఫ్యూచర్లో 3వ తారీఖున ఇది అఫీషియల్గా లాంచ్ కాబోతుంది గ్లోబల్గా. ఇది మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తోనే రాబోతుంది. అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో తీసుకొస్తారని ఒక రూమర్ అయితే ఉంది, 6+64GB వేరియంట్. కాకపోతే ఇది మన ఇండియాలో మాత్రం సెప్టెంబర్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆగస్టులో అయితే వీళ్ళు లాంచ్ చేయకపోవచ్చు, మేబీ మన ఇండియాలో మాత్రం ఒక 1 month తర్వాత మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇస్ మనకి షామీ నుంచి, షామీ ఈరోజు ఎవరైతే MI టీవీలు వాడుతున్నారో వాళ్ళకి ఒక సూపర్ ఫీచర్ని అనౌన్స్ చేస్తుంది. సో మీకు ఇన్బిల్ట్గా ప్యాచ్ వాల్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా ఇంటర్ఫేస్, సో దీంట్లో మీకు హాట్స్టార్ యాప్ ఉంటుంది కదా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్. సో దీంట్లో ఇక మీద ఎప్పుడైతే కొత్త మూవీస్ వస్తాయో దానికి అందరికంటే ముందే మీరు 2 hours బిఫోర్ కానీ ఆ మూవీని మీరు చూడొచ్చు అనమాట. అంటే ఒక మూవీ టైం అంతా ముందే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అందుకంటే ముందుగానే మీరు మూవీస్ చూసుకునేలాగా మీకు ఈ ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి ఫీచర్ వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఎవరైతే MI టీవీలు వాడుతున్నారు ఇది ఒక సూపర్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఒకసారి చెక్ చేయండి, మీకు ఇది డైరెక్ట్గా మీకు హాట్స్టార్ల వీళ్ళు ఇన్బిల్ట్గా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ 3వ తారీఖున చైనాలో రియల్మీ V5 పేరుతో ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని తీసుకురాబోతుంది కదా. ఇది మన ఇండియాకు కూడా వస్తుంది, కాకపోతే పేరు మార్చుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈరోజు మనకి ఈ రియల్మీ V5కి సంబంధించిన ప్రైసింగ్ అనేది ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీంట్లో 6GB+128GB వేరియంట్ దగ్గర 1699 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో మారిస్తే రఫ్గా 18,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు అక్కడ లాంచ్ అయిపోతుందని తెలుస్తుంది. ఇంతకుముందు లీక్స్ ప్రకారం అయితే ఇది మనకి 13 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తారని లీక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈరోజు వచ్చిన పోస్టర్ ప్రకారం చూస్తుంటే ఇది మనకి అరౌండ్ 18,000 రూపాయలని టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి మీడియాటెక్ డైమండ్స్ 720 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది మన ఇండియా కూడా వస్తుంది, కాకపోతే పేరు మార్చుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే రియల్మీ ఈరోజు మన ఇండియాలో 2 గాడ్జెట్స్ని లాంచ్ చేస్తుంది. ఒకటి రియల్మీ 10W వైర్లెస్ ఛార్జర్, ఏదైతే వీళ్ళు ఇంతకుముందు లాంచ్ చేసిన రియల్మీ వైర్లెస్ బడ్స్ ఉన్నాయి కదా,
బడ్స్ చేయరు. సో దానికి సపోర్ట్ చేసే ఒక వైర్లెస్ చార్జర్ని వీళ్ళు ఎప్పుడో లాంచ్ చేస్తామన్నారు. సో ఫైనల్గా ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఇది రియల్మీ .com మీకు సేల్లోకి తీసుకొచ్చారు. 899 రూపాయలు పెట్టారు, 900 రూపాయలు. ఇది 10 వాట్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాట్ ఓన్లీ ఆ వైర్లెస్ ఇయర్ ఫోన్సే కాదు, మీకు ఏదైనా ఫోన్లోనే అనుకోండి మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవి అప్ టు 10 వాట్స్ సపోర్ట్ చేసేవి ఏవైనా మీరు దాని మీద వాడుకోవచ్చు అనమాట. అలాగే రీసెంట్గా వీళ్ళు రియల్మీ X3 ఫ్యామిలీని లాంచ్ చేసింది కదా, సో దాంట్లో మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో దానికోసం వీళ్ళు ఒక డాంగుల్ని ఈరోజు రియల్మీ .com సేల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రైస్ మనకి 299 రూపాయలు, అంటే 300 రూపాయలకి వీళ్ళు తీసుకొచ్చారు. అంటే టైప్ సి నుంచి 3.5 mm హెడ్ ఫోన్ జాక్కి కనెక్ట్ చేసే ఒక డాంగుల్ని వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి ఈరోజు మన ఇండియాలో MI ప్రొటెక్టర్ గ్లాస్ని లాంచ్ చేస్తుంది. వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ Note 9 Pro అలాగే రెడ్మీ Note 9 Pro Max ఈ రెండు మొబైల్స్ ఉన్నాయి కదా, సో వాటికి సపోర్ట్ చేసే గ్లాస్ అనమాట. ప్రైస్ 399 రూపాయలు పెట్టారు. ఇది ఒక టఫ్ గ్లాస్ అని చెప్తున్నారు, అంటే మీకు డిస్ప్లే మీద మీరు జస్ట్ మన టెంపర్ గ్లాస్ అంటాం కదా అలాంటి గ్లాస్ ఇది ఒకటి లాంచ్ చేస్తారు. 399 రూపాయలు, కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెట్టారని చెప్పొచ్చు. అలాగే రెడ్మీ ఈరోజు మన ఇండియాలో ఇంకొక కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. రెడ్మీ 9 Prime ఏదైతే ఉంటుందో ఇది HD+ డిస్ప్లేతో కాదు, ఫుల్ HD+ డిస్ప్లేతోనే రాబోతున్నట్టు ఈరోజు మనకు మధ్యన ఒక షార్ట్ వీడియో రూపంలో షేర్ చేస్తారు. ఇది మనకి అరౌండ్ 10,000 టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో డిజైన్ ఆయన పట్టుకున్న దాని ప్రకారం చూస్తే కొంచెం డిఫరెంట్ డిజైన్తో రాబోతుంది. రెడ్మీ Note 9 Pro ఇలాంటి డిజైన్తో రాబోతుంది మరి. సో చూద్దాం మరి దీని ప్రైస్, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది అతి త్వరలోనే అర్థమవుతుంది. అలాగే రెడ్మీ August 14 చైనాలో ఫైనల్గా రెడ్మీ వాచ్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఒక న్యూస్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో కనిపిస్తుంది. ఏదైతే MI వాచ్ ఉంటుందో, MI వాచ్ యాక్చువల్గా చైనా లాంచ్ చేసింది అరౌండ్ 11,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. ఇది ఇప్పుడు గ్లోబల్గా దగ్గర 25,000-26,000 రూపాయల బడ్జెట్లో కూడా అమ్ముతున్నారు. కాకపోతే దాంట్లో ఇంగ్లీష్ అనేది ఉండదు, ఓన్లీ చైనీస్ అలాగే కొన్ని లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 10,000-15,000 రూపాయల బడ్జెట్లో గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మన ఇండియాకి కూడా వస్తుందేమో, చూద్దాం మరి ఇది మనం నెక్స్ట్ మంత్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రెడ్మీ అదే రోజున August 14 రెడ్మీ K30 Ultra అని ఇంకొక ఫోన్ లాంచ్ చేయబోతుంది. ఏదైతే వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ K30 సిరీస్ ఉందో దాంట్లో ఒక హయ్యర్ వేరియంట్ లాగా తీసుకురాబోతున్నారు రెడ్మీ K30. సో దీంట్లో ఏంటంటే డిజైన్ పరంగా చూసుకుంటే ఇది రెడ్మీ K30 Pro డిజైన్ లాగా ఉంది, కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం మనకి రెడ్మీ K30 5G వర్షన్ ఏదైతే ఉందో దానిలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో Dimensity 1000 ప్రాసెసర్ అని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అలాగే మనకి దీంట్లో 64 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అండ్ బడ్జెట్ మాత్రం మనకి అరౌండ్ 15,000-25,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. ఇది మనకి అరౌండ్ అంతే అదే ప్రైస్లో తీసుకొస్తారు, కానీ లుక్ మాత్రం సూపర్గా ఉంది. దీని డిజైన్ కలర్ కూడా బాగానే ఉంది. ఇది మనకి మేబీ మన ఇండియాకి తీసుకొస్తారో లేదో క్లారిటీ అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు మొత్తం 5 యాప్స్ చెప్తాను. 5 యాప్స్ కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. ఒక్కొక్క దాని ప్రైస్ 280 రూపాయలు, మొత్తం మీకు 1400 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఈరోజు నుంచి మీకు ఇంకొక 2 డేస్ పాటు ఏమో ఫ్రీగా ఉన్నాయి, అన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ నెస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.